मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदीश्वर प्रमदनाथ महेश्वराय मंदार मुख्य बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। ओम नमः शिवाय। कार्तिक महापुराणम द्वादशोध्यायम कार्तिक द्वादशी महात्यमु धर्म वीरोपाख्यानमु सालग्राम दान महिम। वशिष्ठ महामुनि तिरिगि ई विधंगा चेप्पुचू उन्नाडु, ओ राजा, कार्तिक मासमंदु सोमवार महात्यमुनु विनुमु। सोमवारमु कंटे शनित्रयोदशि नूरु रेट्लु फलितमु गलदि। శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణిమ 1000 రెట్లు ఫలము గలది। పౌర్ణిమ కంటే శుద్ధ పాడ్యమే 100000 రెట్లు అధిక ఫలము। శుక్ల పాడ్యమే కంటే చివర ఏకాదశి కోటి గుణ ఫలప్రదము। అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము। ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది గాని పూర్ణిమాంత మాస శాస్త్ర ప్రకారముగా చూచిన ఎడల కార్తీక శుద్ధ ఏకాదశియే అగును। వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహించురు। అచ్చట పూర్ణిమాంతమే మాసము। ఇదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది। అంబరీషుని చరిత్ర యందు శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది। మోహము చేతనైనా అంతిమ ఏకాదశి నాడు ఉపవాసము చేసి గీత వాద్య పురాణముల చేత జాగరణ ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమును నివసించును। కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారాయణ చేయువారు సాయుజ్య ముక్తి పొందుదురు। కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానము చేయువానికి సమస్త సంపత్తులు కూడా వృద్ధి పొందును। సూర్యగ్రహణమందు గంగా తీరమున కోటి బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నము పెట్టిన లభించును। 1000 గ్రహణములను 10000 వ్యతిపాత యోగములను 100000 అమావాస్యలను కలిపి ద్వాదశి వ్రతఫలానికి 16వ వంతుకు కూడా చాలవు। పుణ్యఫలములనిచ్చడి తిథులు అనేకములున్నవి, కానీ ద్వాదశి హరిప్రియముగాన వాటికి అన్నిటికంటే అధిక ఫలప్రదము క్షీరాబ్ది ద్వాదశియే। ద్వాదశి శ్రీహరి దేవతగా కలది। స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవునకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలను చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలు ఉండునో అన్ని వేల ఏండ్లు స్వర్గ నివాసము కలుగును। కార్తీక ద్వాదశి నాడు ఫలమును యజ్ఞోపవీతమును తాంబూలమును దక్షిణను ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములను పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును। ఈ విషయముందు ఒక కథ గలదు, చెప్పెదను వినుము। విన్నవారి సమస్త పాతకములు కూడా నశించును। గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు। అతడు స్వల్ప దానమైనను కూడా చేయుట ఎరుగడు, తానైనను అనుభవించుట కూడా లేదు। అతను ఎవరికినీ కూడా ఉపకారము చేసినది లేదు। నిత్యము పరనింద చేయువాడు, పరద్రవ్యములందు ఆసక్తి కలిగి ఉండువాడు। ఆ కోమటి యొక్క బ్రాహ్మణునకు అధికముగా అప్పునిచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి, "బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకెమ్ము" అని అడిగాడు। బ్రాహ్మణుడు ఆ మాటను విని, "ఓయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధముగా ఇస్తాను, కాబట్టి కొంచెము సమయమిమ్ము, నీ సొమ్మును తీసుకొని పోదుగానివి" అన్నాడు। రుణమును పుచ్చుకొని తిరిగి సొమ్మునివ్వనివాడు నరకమందు యాతనల నుండి తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాని సొమ్మును ఇవ్వవలసి ఉండును। బ్రాహ్మడు ఈ విధముగా చెప్పగా విని వైశ్యుడు కోపము చేత కళ్ళెర్ర చేసి
ఓరి మూఢ బ్రాహ్మణాధమ, నా ధనము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుదునని చెప్పి దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణును జుట్టుపట్టుకొని లాగి కింద పడద్రోసి పాపబుద్ధి గలవాడు ఒకటి చేత తన కాలితో ఆ యొక్క బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టాడు. ఆ కత్తి దెబ్బ చేత ఆ బ్రాహ్మణుడు సింహము దెబ్బ చేత లేడివలే మృతినొందాడు, మరణించాడు. తరువాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చట నుండి పరుగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితనను సిగ్గుచేత సిగ్గులేక సుఖముగా నుండి కొంతకాలమునకు మరణించాడు. అంత కరాళముఖములను అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారును భయంకురులు అయినటువంటి యమదూతలు పాశములను ధరించి వచ్చి ఆ వైశ్యుణ్ణి యమపాశముల చేత బంధించి యమలోకానికి తీసుకుని పోయి అచ్చట భయంకరమైన రౌరవ నరకమందు యమాగ్ని చేత బాధించుచు ఉన్నారు. రౌరవము రురవనగా మృగ విశేషము, దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధించడి నరకము రౌరవ నరకం అనబడును. ఆ వైశ్యుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తరువాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి తోటలు వేయించి చెరువులు త్రవ్వించి చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి వివాహములు ఉపనయనములు చేయించుచు యజ్ఞములను చేయించుచు నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు అన్ని జాతుల వారికి కూడా ఆకలి కలిగిన వారికి అన్నము పెడుచు నిత్యము ధర్మములను చేస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు కూడా తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవింద నారాయణ కృష్ణ విష్ణు అనంత వైకుంఠ శ్రీనివాస శ్రీవత్స భూష విశ్వంభర సమస్త దేవతా చక్రవర్తి నమస్తే నమస్తే ఇట్లని కీర్తనము చేయుచూ వచ్చాడు. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనంద సాగరమగ్నుడై నేత్రముల వెంట ఆనంద భాష్మములను వదుల్చు పాదములకు నమస్కరించి దండ ప్రణామమాచరించాడు. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో గౌగిలించుకున్నాడు. తరువాత ఆ వైశ్యుడు నారదమునీశ్వరుని ముందు అంజలిబట్టినవాడై అర్ఘ్యాదుల చేత పూజించి హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వముందు ఏమి పుణ్యము చేసి తినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వ పుణ్యఫలము ఇప్పుడు ఫలించినది. మునీంద్ర మీకు దాసుడను, ఏమి సేవ చేయవలయనో చెప్పుము చేసేదను. వైశ్యుడు ఇట్లు బలకగా నారదమునీశ్వరుడు చిరునవ్వుతో నారదుడు చిరునవ్వు నవ్వుతూ ఈ విధంగా అన్నాడు. ధర్మవీర, నా మాటను జాగ్రత్తగా వినుము. కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజున చేసిన స్నాన దానాధికము అనంత ఫలప్రదము. సూర్యుడు తులారాశి ఎందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు కాని దరిద్రుడు కాని యతి కాని వానప్రస్థుడు కాని బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని వైశ్యుడు కాని శూద్రుడు కాని స్త్రీ కాని సాలగ్రామ దానమాచరించు వారికి జన్మ జన్మాంతర కృప జన్మ జన్మాంతర కృత పాపములు నశించును. ధర్మవీర వినుము, నీ తండ్రి చచ్చిపోయి యమలోకమందు బాధలను పొందుతున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రముగా సాలగ్రామ శిలాదానమును చేయము. నారదమునీశ్వరుడు ఇట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడు ఇట్లా అన్నాడు, ఓ మునీంద్ర, గోదానము భూదానము తిలదానము సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కానీ ముక్తి శిలాదానము చేత ఇట్లు కలుగును. శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యము కాదు భక్షణము కాదు కనుక నేను రాతిని నీచిన వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను కూడా వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానము చేయుటకు సమ్మతించలేదు. అంత నారదుడు అంతర్ధానమయ్యాడు. తర్వాత కొంతకాలమునకు ధర్మవీరుడు మృతి నొంది మహాత్ముల మాట వినని దోషము చేత సాలగ్రామ దానము చేయని దోషము చేత నరకమందు బాధల నుండి తరువాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి తరువాత 3 మార్లు కోతిగా అంటే మర్కటంగా పుట్టి అనంతరము 5 మార్లు వృషభమై అంటే ఎద్దుగా ఉండి తరువాత 10 మార్లు స్త్రీగా జన్మించి
గత భర్తయై వైధవ్యమును పొంది ఉండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మ ముందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తరువాత కొంతకాలమునకు యవ్వనం రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహం చేశాను. కానీ పూర్వకర్మ వలన వరుడు అప్పుడే మరణించాడు. దానిని మృతినొందిన అల్లుని బంధువులందరూ కూడా వచ్చి చూచి అట్టి బాల్య వైధవ్యమునకు కారణము తెలుసుకొని బంధువులకందరికీ కూడా కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పాను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేశాను. ఆ సాలగ్రామ శిలాదాన మహిమ చేత కూతురు భర్త తిరిగి పునర్జీవితుడయ్యాను. తరువాత దంపతులిద్దరూ కూడా సుఖముగా చిరకాలం ఉన్నారు. స్వర్గలోకమునకు పోయి అందు బహుకాలము ఆనందముతో ఉండి తిరిగి మళ్ళీ భూమి అందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యాను. ప్రతి సంవత్సరమందు కూడా కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందాను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయాను. కాబట్టి జనక మహారాజా కార్తీక మాసమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును. ఇందుకు సందేహము లేదు. పాపకర్మలు కోటి జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకొనవచ్చును. కార్తీక మాసమందు సాలగ్రామ దానము వలన సమస్త పాపములు కూడా నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తము లేదు. ఇందుకు సందేహమే లేదు అని ఆ యొక్క వశిష్ఠ మహాముని ఆ జనక మహారాజుకి ఈ విధంగా తెలియజేశారు. ఓం నమశివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ద్వాదశోధ్యాయ సమాప్తః.